వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు కలిసి రైతులను అయోమయ పరిస్థితికి గురిచేస్తున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బాస్. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఎస్ఎస్సి న్యూస్తో మాట్లాడారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన ప్రతి గింజ ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో ఉన్న బండి సంజయ్లు కూడా రైతుల ధాన్యం కొనుగోలుకు కృషి చేయాలన్నారు. లేని ఎడల రానున్న కాలంలో సిపిఎం పార్టీ రైతులను ఏకం చేసి పోరాటాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతాంగం వరిధాన్యం పండించి చలికాలంలో కళ్ళాల దగ్గర కావలి పండుకోలేక చాలా ఇబ్బందులు పడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేసీఆర్, మోడీ ఒకరిపై ఒకరు నెపమూడుకుంటూ ఒక దొంగాట ఆడుతూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినట్టుగా ప్రతి ధాన్యం గింజను ఎఫ్సిఐ లాగా కొనుగోలు చేయించేటువంటి బాధ్యత కేసీఆర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అలాగే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, అలాగే బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా వాళ్ళు పదే పదే కేసీఆర్ను విమర్శ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొనడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎఫ్సిఐ ద్వారా చేపించేటువంటి ప్రయత్నము చేయట్లేదు. అది ఎఫ్సిఐ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం దాంట్లో చొరవ తీసుకోవాలి. ఆ రకంగా మొత్తం కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ఏవైతే ధాన్యం ఉందో దాన్ని మొత్తం కొనుగోలు చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది.